వీరందరూ కలిసి ఈ అద్భుతమైనటువంటి అత్యున్నత మన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి
సెంచరీ ఫ్లై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ఒక దేశంలోనే అత్యున్నతమైన ప్రామాణికలతో కలిగిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు మన బద్వేల్ పట్టణంలో దాదాపు 100 ఎకరాల స్థలంలో ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్కు శ్రీకారం చుడుతూ ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సంతోషంగా ఉంది సార్. దాదాపు 2000 నుంచి 4000 మందికి ఉపాధి కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు. మరి ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు బద్దవేలు పట్టణానికి ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మనం అందరం గ్యాదర్ అయ్యాము ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెంచరీ ప్లైస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు శంకుస్థాపన జరగబోతుందండి. దిస్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్. ఒక ఆర్కిటెక్ట్ ఒక వుడ్ ప్యానల్ నుంచి హీ మేక్ సంథింగ్ గ్రేట్ అవుట్ ఆఫ్ ఇట్. అలానే మన ఇప్పుడు విజనరీ కోఆపరేటివ్ సొసైటీ దాదాపు 46 సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి ఒక సమస్యకి 3 నెలల కాల వ్యవధిలో అధికారులతో అందరితో సమన్వయం ఏర్పరిచి దాదాపు 201 మంది లబ్ధిదారులకు 2 ఎకరాల చొప్పున మన గోపవరం పట్టణంలో భూమి పట్టా దరఖాస్తు పట్టా మంజూరుకు శ్రీకారం చుట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందులో భాగంగా ఈరోజు రూకల దేవదాస్, మాతంగి కొట్టి, మాన్యం రవీంద్రబాబు అనే ముగ్గురికి కూడా ఈ వేదిక ద్వారా భూమి పట్టాల మంజూరు కార్యక్రమం మనందరం చూస్తూ ఉన్నాం. చాలా చక్కటి కార్యక్రమం మనందరం చూస్తూ ఉన్నాం. 46 ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యను కేవలం 3 నెలల వ్యవధిలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు అధికారులందరినీ సమన్వయపరిచి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్తో సమస్యను పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అలాట్మెంట్ లెటర్ హ్యాండింగ్ ఓవర్ బై హానరబుల్ సీఎం సార్. సార్ నమస్కారం సార్. మన ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సహకరించి ఫార్మర్స్ అందరూ కూడా ముందుకొచ్చి సార్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు సార్ వాళ్ళు సాగు చేస్తున్న మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కూడా రైతు భరోసా కూడా ఏవి వీళ్ళు బెనిఫిట్ పొందట్లేదు సార్. వాళ్ళు ఎందుకంటే రైట్స్ వాళ్ళ పేరు మీద లేకపోవడం వల్ల ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కూడా బెనిఫిట్ వీళ్ళు రాలేదు సార్. కోఆపరేటివ్ సొసైటీగా ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి మా పేరు మీద మాకు 2 ఎకరాలు ఉంటే కనుక వచ్చే సంవత్సరం నుంచైనా మాకు రైతు భరోసా మాకు వస్తుంది, మేము సాగు చేసుకుంటాం అని దాంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్. సో ఇక్కడ ఉన్న 200 మెంబర్స్కి కూడా పట్టా ఈరోజు తమ చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఒక పట్టాదారులు తమతో మాట్లాడతారు సార్. కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి సార్ ఇప్పుడు ఇస్తాం సార్. హలో అందరికీ నమస్కారము. మన ప్రియతమ నాయకుడు మన జగన్ అన్నకు ఎల్లవేళలా మేము ఈ ఎస్సీలు ఎల్లవేళలా ఆయనకు మేము రుణపడి ఉంటాము. ముఖ్యంగా గోవిందరెడ్డి సారు మన పార్టీ వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా మంచి ధనుకులు చేస్తాను, మంచి స్థాయిలోకి తెస్తామని చెప్పి మన గోవిందరెడ్డి మాకు మాట ఇచ్చిండు, ఖచ్చితంగా చేసిండు. ఈరోజు మేము మంచి ధనికులమైనము. మన అన్న మా ఎస్సీలందరినీ, జగన్మోహన్ రెడ్డి అన్న మా ఎస్సీలందరినీ ఒకటిగా అందరిలో మంచి ఇలువ తెచ్చిండు. ఎప్పటికీ కూడా మన అన్న పాదాలు తప్పకుండా ఏడుచుకుంటా వదలకుండా ఉంటాను. ఇది మా కృతజ్ఞతలు. సారీ సారీ, మన ఆర్డీఓ సారు ఒక మన ఆర్డీఓ సారు ఎంతో కష్టపడి మాకు రేయింబగలు నిద్ర పోకుండా మాకు పిలిపించి మమ్మల్ని అందరినీ పిలిపించి ఎప్పుడు రా ఇప్పుడు రా అని చెప్పి మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టింది మన ఆర్డీఓ సారు.
ఆయన పేరు మర్చిపోయినా కేతన్ సార్ మాకు చాలా మేలు చేసిండు మా పిల్లలందరికీ మేము ఇబ్బంది ఆయన ఫోటో కూడా నేను జీవితమంతా ఆయన మర్చకుండా ఉంటాము అది అందరికీ మన బద్వేలి నివాసులకందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎంతమంది ఫార్మర్స్ 200 ఫార్మర్స్ సార్ అది ఈరోజు గోపవరం వద్ద సెంచరీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ సిపిఐఎల్ ఏర్పాటు చేస్తా ఉన్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఉత్పత్తి ప్లాంట్ ఈ ప్లాంట్ కు భూమి పూజ ఈ రోజు జరుగుతా ఉంది ఇది చాలా సంతోషకర సంతోషించదగ్గ విషయం బద్వేల్ లాంటి ఈ ప్రాంతంలో చాలా వెనుకబాటుకు లో ఉన్న ఈ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఒక మంచి సంస్థ రావడం దాదాపుగా 1600 కోట్ల పెట్టుబడితో దాదాపుగా 2500 పైచిలుకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2500 పైచిలుకు కంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మరో 5000 మందికి ఖచ్చితంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఇటువంటి మంచి కంపెనీ ఇక్కడికి రావడం ఇక్కడ ఈ ప్లాంట్ కూడా కలప మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ కడప జిల్లానే కాకుండా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్న సుబాబుల రైతు యూకలిప్టస్ రైతులకు కూడా వాళ్ళ పంటలకు కూడా గిట్టుబాటు ధర అన్నది ఈ ప్లాంట్ రావడం వల్ల వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర అన్నది బాగా ఖచ్చితంగా ఇవ్వగలిగే పరిస్థితులకి వ్యవస్థ ప్రభుత్వం అన్నది చేసే పరిస్థితులకి పోతుంది ఈ రకంగా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది రైతులకు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ జిల్లానే కాకుండా ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా మంచి జరుగుతుంది ఈ ప్లాంట్ ఇక్కడికి రావడం వల్ల ఆన్సిలరీ ప్లాంట్స్ కూడా ఇక్కడికి వచ్చి తద్వారా ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇక్కడ ఇండస్ట్రీ రావాలి అని చెప్పి ఇక్కడ ఇంతకు ముందు ఒక సొసైటీకి ఇంతకు ముందు పూర్తిగా కోఆపరేటివ్ సొసైటీకి ల్యాండ్ ఉంటే ఆ రైతులు కూడా ముందుకొచ్చి ఈ ప్లాంట్ రావడానికి భూములు ఇచ్చి వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా వేరే చోట ఇక్కడే ఇదే ప్రాంతంలో పక్కన వేరే చోట వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు చొప్పున వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు కూడా అందుబాటులోనే ఇక్కడే ఉంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం కూడా మెరుగవుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో అన్ని రకాలుగా సహకారం అందించి ఈ ప్లాంట్ రావడానికి తోడ్పడ్డారు ఇక్కడికి ఈ ప్లాంట్ పెట్టడానికి వచ్చిన సజ్జన్ గారికి ఇక్కడికి వచ్చిన కేశవ్ గారికి ఇద్దరికి కూడా మా తరపు నుంచి మా ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలను కూడా అందిస్తాము తోడుగా ఉంటాము అని మరొకసారి వీళ్ళందరికీ కూడా గట్టిగా భరోసా ఇస్తా ఉన్నాను ఈ సందర్భంగా
ఇప్పటికే బధేల్లో ఈ రోజు ఇక్కడ ఆర్డీఓ ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ కేంద్రాలయంకి రెవెన్యూ డివిజన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి ఈ రోజు శాంక్షన్ తో పాటు 6 కోట్ల రూపాయలతో బిల్డింగ్స్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆఫీషియల్లీ బదవేల్లో కూడా దాదాపుగా ఈ రెవెన్యూ డివిజన్ తో పాటు ఇక్కడ కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో దాదాపుగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతా ఉన్నాయి ఎస్కేఎన్ లో పోలీస్ స్టేషన్ కొత్తది కూడా ఏర్పాటు అవుతా ఉంది వీరందరికీ కూడా ఇన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా బద్వేల్ ప్రాంతము ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి దోహదపడుతుంది మీరందరికీ కూడా ఇంకా మంచి జరగాలని దేవుడి దయతో ఇంకా మంచి చేసి అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సజ్జన్ గారికి కేశవ్ గారికి ఇద్దరికి కూడా మై సిన్సియర్ థాంక్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ ఇస్ డ్యూ ఫ్రమ్ ఆర్ ఎండ్ వి వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్టెండ్ ఆల్ దట్ సపోర్ట్ టు ఫెసిలిటేట్ దిస్ ప్రాజెక్ట్ కమింగ్ అప్ హియర్ All the best, Keshav, all the best, Sajjan Guru. And now the assignment of the allotment letter would be given to the group of Century Ply. May I request the officials of Century Ply to please come forward and take their allotment letter. Ladies and gentlemen, chappatlu please. And also a small token of love. A token of appreciation to be presented to our beloved Century Ply manufacturing unit samstha varu ippudu mana preetama mukhyamantri varulni chinnaga vaar chiruku prema telupukuntu sanmanam chestunnaru ఇప్పుడు ఓత్ ఆఫ్ థ్యాంక్స్ బై అవర్ హానరబుల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ సార్ ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వరుణ్ని సన్మానిస్తున్నటువంటి మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారిని చూడొచ్చు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన బద్వేల్ ఎమ్మెల్యే గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వారిని సన్మానిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన బద్వేల్ నియోజకవర్గం మీద చూపించినటువంటి ఆదరాభిమానాలకు మనందరం కూడా ఎల్లవేళ వారికి కృతజ్ఞతగా ఉంటాం బద్వేల్ నియోజకవర్గం వెనుకబడినటువంటి నియోజకవర్గానికి వారు 500 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు దరిదాపు 900 కోట్లకు పైగా అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు ఆర్డీఓ ఆఫీసు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక పోలీస్ స్టేషన్ కాశీనాయనలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక పశువుల ఆసుపత్రి కూడా బీకోడూరు మండలంలో వారు ఇవ్వడం జరిగింది నిజానికి ఒక కొత్త ఆఫీసులు రావడం ఈ 50 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగనటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తున్నారు అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ అనేది
మనలాంటి వెనుకబడిన బద్వేల్ నియోజకవర్గానికి 500 ఎకరాల భూమిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ కు ఈ రోజు శంకుస్థాపన చేయడం 100 ఎకరాల్లో ఈనాడు మనమంతా కూడా మరి సెంచరీ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటూ మా ఒకటే కోరిక సార్ ఈ చివరికి మనం 2024 ఎన్నికలకు పోయే ముందు మా 400 ఎకరాల భూమి ఉంది సార్ అక్కడ కూడా మిగతా ఇండస్ట్రీస్ అన్ని ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ పార్క్ ను మీరు తమరు పూర్తిగా ఇండస్ట్రీస్ తో నింపాలి నింపాలని చెప్పి మీకు సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ సార్ మీరు మా మీద చూపించినటువంటి ఆదరాభిమానాలకు రైతులకు గాని మహిళలకు గాని చూపించినటువంటి ఈ గొప్ప కార్యక్రమాల వల్ల ఈ బద్వేల్ నియోజకవర్గం పులివెందుల తర్వాత ఒక గొప్ప నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం సార్ మీకు సదా మేము కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మేర గౌరవ ఇండస్ట్రీ మంత్రి గారికి అదే విధంగా రెవెన్యూ మంత్రి గారి ధర్మాన గారికి మరి అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ కార్యక్రమాలంటే కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా మా బద్వేల్ నియోజకవర్గం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నేను అందరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ సార్ చాలా థాంక్స్ సార్ ఒక నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి గారికి గౌతమ్ రెడ్డి సార్ గారికి కృష్ణదాస్ సార్ గారికి ఇంకా పెద్దలందరికీ అందరికీ నేను నమస్కారం తెలుపుకుంటున్నా సార్ బద్వేల్ బస్తీ అవుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు సార్ ఆ దిశగా మీరు మాకు చేసినది ఈ మెయిల్ అన్నీ ఆ దిశగానే జరుగుతుంది సార్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ బికాస్ అన్నీ చెప్పారు సార్ సార్ వాళ్ళు ఆర్డీఓ కార్యాలయము పోలీస్ స్టేషన్ కానీ వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే బద్వేల్ మెయిన్గా ఇక్కడ ఇరిగేషన్ అగ్రికల్చర్ తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు సార్ అది కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన వేరియస్ ప్రాజెక్ట్స్ వల్ల ఇప్పుడు వాటర్ అంతా సఫిషియెంట్గా ఉండి అది జరుగుతుంది సార్ ఇంతకుముందు ఉద్యోగం లేక అందరూ అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు సార్ మీరు ఒక ఆపర్చునిటీ మా యూత్కి ఇచ్చారు సార్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఈ ఓవరాల్ డెవలప్మెంట్ బద్వేల్ ఈ బద్వేల్ చరిత్రలో మీరు ఈ పరిపాలన అనేది స్వర్ణాక్షరాలతో ఉంటుంది అనేది మాత్రం నిజం సార్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నౌ ఐ రిక్వెస్ట్ చైర్మన్ సెంచరీ ప్లస్ అజయన్ భజంగా గారు టూకు యూత్ ఆనరబుల్ సీఎం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి సార్ Gautam Mohan Reddy sir, all other dignitaries on the dais, off the dais in the auditorium, brothers and sisters. It is a great moment for Century Plywood in announcing our 9th project in India. After north, south, west, east, now we have come to the Middle East or Middle South we can say, or Southeast we can say. Andhra actually we were not coming to Badvel we were planning to Tamil Nadu or other places when we met Jagan Mohan Reddy sir that day we went there to convince him for some other location but he convinced us for Badvel or today we are there in Badvel with the full force full commitment initially we planned for 600 crore investment now we have decided our company our board that in 3 phases we shall invest here 2600 crores so first project would be laminate what you call Sanmaika so that would be our first project to be commissioned the second project because MDF is a big plant all the German machines will come so it will take some time so maybe by September next year we shall commission September 2023 we shall commission MDF plant
but laminate we shall commission before that, and after that we shall come with the plywood, largest plywood capacity in the country, and which would be followed by particle board plant. And maybe later on, sharing the CM sir's vision that there should be industrial park, furniture park in Andhra, and particularly at this place. So we will facilitate all the furniture industries. We shall try to invite them to this place from the different part of India, and we will become the raw material supplier to them, because furniture need everything. So I am really obliged, highly grateful to Jagan Mohan Reddy sir, because the way he was proactive all the time inviting us, and this program also, it was conceptualized and conducted in almost very little time. So everything, he and his team, and really we are wondering how a state government and the bureaucrats could be so cooperative. Thank you very much. Thank you, sir. Thank you, sir. Sir, thank you very much, sir. Inta ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కటి ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు సెంచరీ ప్లై యూనిట్ ద్వారా 2000 నుంచి 4000 మందికి ఈరోజు మన బద్వేల్ పట్టణంలో ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉంది.
दारी